हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल। नेन मी मोनिका। सो ई वीडियो वच्चेसी ओका स्मॉल फैमिली वीकेंड ए विधंगा उंटुंदनेदी मीतो शेर चेसुकोवालनुकुंटुन्ना। नार्मल पर्सन्स की ओक वीकेंड अंटे मूवीस फ्रेंड्स इट्ला जरिगिपोतुंदन्नमाट। मैरेज अय्यी किड्स उंडी वाळ्ळतो वीकेंड ए विधंगा उंटुंदनेदी ई वीडियोलो मीतो शेर चेसुकुंटुन्नानु। आल्मोस्ट अंदरिकी वीकेंड अंटे साटर्डे अंड संडे उंटुंदी, बट मा हस्बैंड की मात्रम वीक आफ अंटे मंडे अन्नमाट। सो वीक आफ लो मेम टाइम एला स्पेंड चेस्तां अनेदी मीतो शेर चेसुकुंटानु। सो वीक आफ लो मेम मार्निंग एर्ली मार्निंग ओक 6 का टाइम लेची वाकिंग की वेल्तां अन्नमाट। अंटे वीक लो एप्पुडु वेल्लमु, ओन्ली वन्स ओकसारी मात्रमे वाकिंग की वेल्तामु। वीक आफ रोज मात्रमे कोंचेम टाइम अनेदी दोरुकुतुंदी। सो अंदुकनी मार्निंग वाकिंग की वेल्तामु। मा वारैते नाकन्ना मुंदे मा बाबुतो वाक चेस्तू वेल्लिपोतुन्नारन्नमाट। सो नेनु बैक वस्तुन्नानु वाक चेसुकुंटू। इक्कड वाकिंग ट्रैक अनेदी सेपरेट उंटुंदी वाक चेसे वाळ्ळकि। सो एंत वाक चेस्ते अंत हेल्दीगा उंटारनि चेप्पेसि वीक मोत्तं कुदरकपोयिना ओक वीक लो ओकसारैना मात्रं वाकिंग की वस्तामु। अलागे इक्कड वाकिंग अयिपोयिन तर्वात बयट अंदर चाला मंदी टी काफी अट्ला दागुतारन्नमाट। मा वारु ग्रीन टी अनि चेप्पारु नाकु इप्पिस्तानु चेप्पि, बट एदो ओकटि तीसुकोच्चारु, अदि ग्रीन टी अयिते कादन्नमाट। एदो समथिंग ओक स्पेशल ड्रिंक टाइप उंदी, बट अदेंटि अनेदि तेलियदु। तागिते अप्पुडु तेलिसिंदि अदि कषायं अंट। अदि कूडा एदो तिप्पतीग वेर्लतो तयारु चेसिन कषायं अंट। अंदरू इक्कड वाकिंग वच्चिन वाळ्ळु प्रति ओक्कळ्ळु काफी टी कंटे अदे एक्कुव तागुतुन्नारु। नेनु ओक 3 सिप्पुलु वेसिन तर्वात ना फेस चूस्ते मीकु अर्थमैपोतुंदि अदि एट्ला उंदनेदि। सो अदि वाकिंग चेसि वच्चेसिन तर्वात रिटर्न मल्ली मेमु मा बाबु पाल कोसम अनि चेप्पेसि इक्कड माकु दग्गरलोने वाकबुल डिस्टेंस लोने पाल डैरी ओकटि उंदि, అక్కడ వెళ్ళామన్నమాట। ఇక్కడ మనకి పాలు అనేవి చాలా అంటే చాలా ఫ్రెష్ గా అప్పటికప్పుడు మనకి పాలు పిండేసి మనకి డైరెక్ట్ మనం తెచ్చుకున్న డబ్బాలో పోసేస్తారు, అంత ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట మిల్క్. అలాగే మనకి ఇక్కడ గేది పాలు, ఆవు పాలు, మేక పాలు అన్ని మన ముందే మనకి పిండి ఏ మాత్రం వాటర్ అవి కలపకుండా డైరెక్ట్ ఇస్తారు. మీకు అయితే చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ డైరెక్ట్ మనకి గేది నుంచి తీసి మనకి ఏ మాత్రం వాటర్ అనేది కలపకుండా మన ముందే పిండి మన ముందే పోసిస్తారన్నమాట. సో చూసారు కదా, నేనైతే మా బాబుకి ఇక్కడే ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం. వీక్ ఆఫ్లో మాత్రం నేను వస్తాను మా హస్బెండ్తో కలిసి. ఇక్కడ మా బాబు పాలు డబ్బా ఇస్తున్నాడన్నమాట, అంటే డైలీ మా బాబుని తీసుకొని వస్తారు మా వారు. సో అలా వాడికి అలవాటు అయిపోయింది. అలాగే మీకు చెప్పాను కదా, డైరెక్ట్గా తీసుకొచ్చి మనకి డబ్బాలో పోసిస్తారని చెప్పి ఇట్లా పోస్తారన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ పోస్తారు. మేము పాలు అది పోయించుకొని ఇంటికి వచ్చి టిఫిన్ చేసేసిన తర్వాత మాకు కొన్ని ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి అని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళాము. అండ్ అలాగే డీమార్ట్కి వెళ్ళేటప్పుడు మేము ఆటోలో ఉన్నాము. ఆటోలో వెళ్తుంటే మేము బాగా గోల చేస్తున్నాడని చెప్పి, గోల చేయకూడదు ఉష్ అని చెప్పి నోట్ మీద వెళ్ళేయమంటే అట్లానే ఒక 5 మినిట్స్ అట్లానే ఉన్నాడు. అలాగే వెళ్ళే కార్లకి అట్లా బాగా సో ఆటోలోంచి వచ్చేసిన తర్వాత మేము డీమార్ట్కి వచ్చేటప్పుడు ఒక బాస్కెట్ తీసుకున్నాము గ్రాసరీస్కి అని చెప్పి. అందులో దాంట్లో నుంచో పెట్టి మా వాడిని మా వారు ట్రేలో కొంచెం సేపు తోసుకొని వెళ్ళారనమాట. నేను ఆల్రెడీ డీమార్ట్ బ్లాగ్ చేశాను, అంటే మేము ఎక్కడ సర్కులు తీసుకుంటాం ఏంటనేది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. అలాగే మేము డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన గ్రాసరీస్ అవి చూపిస్తున్నాను. ఈ డీమార్ట్కి వెళ్ళినప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా కార్ సెట్టు, ఇది కావాలని చెప్పి మా అబ్బాయి అక్కడే ఉండిపోయాడు అనమాట. చాలాసేపు ఇక అదే కావాలని చెప్పి అక్కడే ఉండి గోల చేసి కొంచెం సేపు ఏడ్చాడని చెప్పి మేము అది తీసుకున్నాము. అలాగే తీసుకున్న తర్వాత మాకు కావాల్సిన కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాము. అలాగే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను నేను, అంటే ట్రావెలింగ్కి ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది కర్రల సంచులు అని చెప్పి, అంటే పిల్లలు ఉన్నారు కదా ఒక బ్యాగ్ లాగా తీసుకుంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. అలాగే మా బాబు తీసుకున్న బొమ్మతో చూడండి ఎలా ఆడుతున్నావే. ఆడుకో, నీకు వస్తా తీసుకున్నావు కదా డీమార్ట్లో. ఆడుకోపో, తీసినా తీసివునా, ఆడుకుంటావా, ఇటు ఇస్తాం బిజీ.
బాగుందా? ఇస్తున్నానమ్మా, నీకే ఇస్తున్నా, తీసిస్తాను. ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తున్నావు? కార్తో ఆడుకుంటున్నావా? మంచం మీదైనా ఆడేది, కింద ఆడుకోవాలి. బాగుందా? 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 కార్ సే, చిన్న కార్ సే, అందులో దాని మీద పెట్టు కారు. సో మొత్తానికి వాడు పట్టుదలతో ఆ బొమ్మ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేయించుకొని మరీ వాడుకుంటున్నాడు. వాడికి చాలా ఉన్నాయి బొమ్మలు. డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఏదో ఒకటి తీసుకురావడము, ఇక దాంతోనే ఎస్పెషల్లీ ఎక్కువగా ఆడడము అలా జరుగుతుందన్నమాట. సో మొత్తానికి హ్యాపీ వాడు. అమ్మో, నీ దగ్గర 3 కార్స్ ఉన్నాయమ్మా, ఇంకా ఉన్నాయి చూడు, అందులో కార్స్ తీయి మా. ఇగట ఇదిగో ఓపెన్ చేస్తే ఇగో ఇట్లా వస్తాయి కార్స్. ఆడుకో. అమ్మో ఎన్ని కార్స్ కార్తిక్ దగ్గర అడిగ్ది. ఇంకోటి కూడా అందులో పెట్టు. అంతే, మళ్ళీ పైన క్లోజ్ చేసే. గుడ్ బాయ్. ఇది ఇది ఇదిగో ఈ కార్ ఎట్లా పెట్టు. ఇంకోటి కూడా పెట్టు నువ్వు, అందులో పట్టవు, ఇంకా పట్టవమ్మా, అందులో పైన పెట్టాలి. అది వద్దా, అందులో పట్టవు, అది క్లోజ్ చేసేసి పైన పెట్టు. పైన పెట్టు కార్, పైన పెట్టు. గుడ్ బాయ్. ఇప్పుడు నడుపు నడుపు. రైట్ రైన్ రైట్ రైట్. ఏ భలే వచ్చేస్తుంది, ఆడతాం నీకు నని. సో చూసారు కదా వాడు ఎలా ఆడుకున్నాడో బొమ్మ. అలా ఆడుకున్న తర్వాత అది పక్కన పెడితే మా వారు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి బాల్కనీలో కూర్చొని ఆడుతున్నారన్నమాట. ఇంకా ఆ బొమ్మను చూసి మా వారు కూడా వాళ్ళలాగా ఒక చిన్నపిల్లోడు అయిపోయాడు. అంటే కొంచెం సరదాగా ఉండాలి పిల్లలతో, వాళ్ళు ఎలా ఆడుకుంటే మనం కూడా అట్లా కలిసిపోయి ఆడితే వాళ్ళకి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది మనం కూడా. సో అలా చాలాసేపు బాల్కనీలు ఇద్దరు కూర్చొని ఆడుకున్నారు. అలా ఆడుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ సేమ్ మార్నింగ్ ఏదైతే పార్క్ వెళ్ళామో మేము అదే పార్క్ మళ్ళీ ఈవినింగ్కి వెళ్ళామన్నమాట. అంటే వెళ్ళడానికి ఇంకా ఏ ప్లేసెస్ ఉంటాయి మనకి పిల్లలతో, అంటే ఒక వీక్ ఆఫ్ వచ్చినప్పుడు వాళ్ళతోనే స్పెండ్ చేయాలని చెప్పేసి ఇంక మళ్ళీ ఈవినింగ్ పార్క్ వెళ్ళాము. అలాగే పార్క్ వెళ్ళడానికి కూడా ఒక రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే లాక్డౌన్లో డెలివరీ అయింది నాకు. సో ఫస్ట్ వేవ్ అంతా నేను అసలు బయటికి తీసుకెళ్లేదన్నమాట. ఫస్ట్ వేవ్ అయిపోయింది, సరే కొంచెం 1 ఇయర్ వచ్చింది తీసుకెళ్దాము అని అనుకున్నాను. ఇంకా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. సో అసలు అట్లా తీసుకెళ్లేదన్నమాట మేము. సో అందుకనే ఎక్కువ బయటకు కూడా అలవాటు అవ్వదని చెప్పి పార్క్ తీసుకొస్తే కొంచెం అలవాటు అవుతుంది బయట వాతావరణం అని చెప్పి తీసుకొచ్చాము. మేము ఈవినింగ్ 4 వచ్చామన్నమాట. సో కొంచెం సేపు వాడితో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, వాడికి కూడా బయట వాతావరణం అలవాటు అవుతుందని చెప్పి బయటకు తీసుకొచ్చాము. సో పార్క్లో ఫస్ట్ కిడ్స్ ఉన్న ఏరియాకి వెళ్ళామన్నమాట. అక్కడ కొంచెం సేపు ఆడిపించాము. దా నాని కాలు వదిలేదు. పోనీ గాజు ఎవరిదా వాళ్ళు, వేరే వాళ్ళది. సో ఆడిపించినా కూడా విని కొంచెం భయం భయంగానే ఆడుతున్నాడు. అలాగే నడవడం కూడా కొంచెం పార్క్లో ఇసుక అలవాట్లేదు కదా, అట్లా భయం భయంగా ఆడుతున్నాడు. వీడు పుట్టిన తర్వాత మళ్ళీ ఇది పార్క్ తీసుకురావడం కూడా ఫస్ట్ టైము. మేము ఇంతవరకు పార్క్ కూడా తీసుకురాలేదు, మేము కరోనా ఎఫెక్ట్ ఉందని చెప్పి తీసుకురాలేదు, ఇప్పుడు తీసుకొచ్చాము. నేను ఉంటానమ్మా.
సో చూసారు కదా మేము ఎంత ట్రై చేసినా వాడు ఆడటం లేదు. మీరు ఎవరైనా పిల్లలకి బయట వాతావరణం అలవాటు చేయకపోతే ఇదే విధంగా ఉంటుంది. కొంచెం మనం బయట వాతావరణం కూడా కొంచెం అలవాటు చేస్తే కొంచెం ధైర్యం అనేది వస్తుంది పిల్లలకి. సో అలాగే మేము ఈవినింగ్ 4 వచ్చామని చెప్పాం కదా, అప్పుడు క్లైమేట్ సమ్మర్లో అయినా కూడా చాలా చల్లగా ఉంది. అలాగే మొత్తం పార్క్ అంతా తూనీగులు అన్నమాట, ఎక్కడ చూసినా తూనీగులు. అలాగే పార్క్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మేము అక్కడ నుంచి ఫ్యామిలీస్ ఉండే అంటే ఫ్యామిలీస్ కిడ్స్తో ఎంజాయ్ చేసే ఒక సెక్షన్ ఉంటుంది పార్క్లో, అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. మధ్యలో మనకి కొన్ని ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఈ ప్లేస్ ఇప్పుడు చూపించే ప్లేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఈ పార్కులో ఎక్సర్సైజ్ మిషన్స్ కూడా ఉంటాయన్నమాట. అలాగే పర్టికులర్గా ఈ ప్లేస్లో ఇప్పుడు నేను చేసే ఈ మిషన్కి మాత్రం అస్సలు జనాలు అయితే ఎక్కువగా ఉంటారు. నేను చూసి చూసి కొంచెం సేపు ట్రై చేద్దాం మనం కూడా అని చెప్పి అలా ట్రై చేశాను. బట్ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. జనం అంతా వెళ్ళిపోయిన తర్వాత అట్లా ట్రై చేశాను నేను. అదేంటంటే మనకి పొట్ట చుట్టూ కొవ్వు ఉంటుంది కదా, అట్లా తగ్గడానికి అది మిషన్ అనేది యూజ్ చేస్తారు ఎక్కువ మంది. మార్నింగ్ ఎటు కుదరదు, చాలామంది ఉంటారు అక్కడ, అసలు గ్యాప్ ఉండదు మనకి. సో అందుకని అట్లా ట్రై చేసి మేము ఫ్యామిలీస్ ఉండే సెక్షన్ అని చెప్పాను కదా, ఇక్కడ ఓన్లీ ఫ్యామిలీస్ అలాగే ఫ్రెండ్స్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసే ఏరియా అన్నమాట ఇదంతా. సో మేము వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తాము. వీడైతే వచ్చిన తర్వాత ఎక్కడ అసలు మట్టి ఉందని చెప్పి కిందకు దిగట్లేదు. అలాగే తెలియని వాళ్ళు ఉంటారు కదా పార్క్లో, మనకు తెలియని వాళ్ళు వాళ్ళు ఉన్నారని చెప్పి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఉంటే మా వారి దగ్గర లేకపోతే నా దగ్గర ఉంటున్నాడు. ఏం చేస్తున్నావు కార్తికేయ? ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నాడు కార్తీకు? దిగడంట గడ్డం దాని కిందకి. గడ్డం దాని ఎక్క, మట్టం దాని ఎక్క, ఇసుక దాని. సో చూసారు కదా మీరు, అసలు వాడు కింద గడ్డు ఉందని చెప్పి కింద కూడా దిగట్లేదు. వాళ్ళ నాన్న మీద ఎక్కి మరీ నుంచుంటున్నాడు. డేరన్ డస్ట్ చేసి కిందకి దిగాడు. చెప్పులు చెప్పులు వేసుకుని వెళ్తాడంటే నీకన్నా తెలియనాడు. డాడీ అరిసాడా? ఏమన్నాడా? హాయ్ అన్నాడా? తన్నకూడదు తప్పమ్మా. హాయ్ ఎవరా? సో మొత్తానికి ఒక కొంచెం సేపు ఆగిన తర్వాత దిగాడు, ఎందుకంటే అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు బాల్తో ఆడుకుంటున్నారని చెప్పి. ఇంకా వాడు కూడా దిగి మళ్ళీ కొంచెం సేపు అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి అట్లా కొంచెం సేపు అట్లానే చేశాడు. అలాగే వాళ్ళు ఆడుకునే బాల్ కావాలని చెప్పి బాగా ఏడ్చాడు అనమాట. మేము వచ్చేటప్పుడు తీసుకొద్దాం అనుకున్నాం, బట్ వాడు అసలు కిందకు దిగుతాడో లేదో అని చెప్పి మేము బాల్స్ ఏమీ తీసుకురాలా. అక్కడ ఉన్న పిల్లలతోనే కొంచెంసేపు ఆడుకున్నాడు. మా అల్లిమ్మంటావా బాలు? ఇమ్మను మా బాలు, ఇమ్మను వెళ్ళు బాలు తెచ్చుకోపో అట్లా అని నడుపుతాడేమో. సో మొత్తానికి కొంచెం దిగి ఆడుకోవడం అయితే అలవాటు అయింది కిందకి దిగి. అలాగే మీరు అనుకోవచ్చు స్లిప్పర్స్ వేయచ్చు కదా అని చెప్పి, స్లిప్పర్స్ అలవాటే లేదండి వీడికి, ఎందుకంటే కరోనా టైంలో అని చెప్పి బయటకు తీసుకురాలేదు మేము. సో ఇంట్లో ఎందుకు స్లిప్పర్స్ అని చెప్పి అలవాటు చేయలేదు. సో ఇప్పుడు అది మైనస్ అయింది అనమాట. ఇప్పుడు స్లిప్పర్స్ లేక అది ఎక్కువ కిందకి దిగడం అలవాటు లేక అట్లా చేశాడు.
అలాగే రిటర్న్ మళ్ళీ మేము వెళ్ళిపోదామని చెప్పేసి 6 అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ అలా అక్కడ నుంచి 6 నుంచి మాత్రం బాగా ఆడాడు. అంటే పార్క్ అయితే 8 o'clock క్లోజ్, 6 మాత్రం బాగా ఆడాడని చెప్పి ఇక వాళ్ళ నాన్న కూడా ఆడుకుంటున్నాడని చెప్పేసి వాడు ఎంతసేపు ఆడితే అంతసేపు అట్లానే ఉంచేసాడు పార్క్లో. క్లోజింగ్ టైంలో వెళ్ళాం మేము మళ్ళీ రిటర్ను. సో మేము పార్క్ తెచ్చిన 1 hour మాత్రం వాడు ఏమాత్రం కిందకి దిగిచ్చి ఆడిపించినా కూడా వాడు ఆడలేదన్నమాట. అంటే మనం పిల్లలతో స్పెండ్ చేయాలి, స్పెండ్ చేస్తూ కూడా వాళ్ళని బయటకు తీసుకురావడము, బయట వాతావరణం కూడా అలవాటు చేయాలి, లేకపోతే ఇట్లానే ఉంటుంది. మేము కరోనా అని చెప్పేసి మేము కొంచెం అలవాటు చేయలేదు బయటకు తీసుకురావడం కానీ లేకపోతే ఆడిపించడం కానీ. సో అట్లా మాకు మైనస్ అయిందనమాట. మేము టైం అయితే స్పెండ్ చేస్తాం వాడితో ఆల్మోస్ట్, బట్ బయటకు తీసుకురాకపోవడం ఇట్లా జరిగింది. మనకి ఇంట్లో వాతావరణం ఎలాగో బయట వాతావరణం కూడా అట్లనే అలవాటు చేయాలి పిల్లలకి, లేకపోతే వాళ్ళు కొంచెం భయం భయంగా ఉంటారు బయటకు వచ్చిన దగ్గర నుంచి మన దగ్గరే ఉండడము, వెళ్ళకపోవడం అట్లా ఉంటుంది. అలాగే 6 అయిన తర్వాత వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. మేము రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ చల్లగాలు ఉందని చెప్పేసి ఇంకా అక్కడే ఉండిపోయాము. మళ్ళీ ఒక 1 hour తర్వాత 7:30 రిటర్న్ వెళ్తున్నప్పుడు బయట మామిడికాయలు కనిపించాయి. నాకు చాలా ఇష్టం అనమాట మామిడికాయల మీద ఉప్పు కారం జల్లి తినడము. నాకైతే అవి చూడంగానే నీళ్ళూరినాయి అనమాట నోట్లో. సో అందుకని నాకు చాలా ఇష్టం అది తినడము. సో అక్కడ నుంచి అది తీసుకొని మళ్ళీ రిటర్న్ మేము 7:30 అట్లా బయలుదేరాము. సో మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి నేను డీమార్ట్ నుండి తెచ్చుకున్న సరుకులు అవి సర్దుకునేటప్పటికి నాకు టైం అయితే సరిపోయింది. ఈ వీక్ ఆఫ్ అయితే అట్లా గడిచిపోయింది అనమాట. సో వీక్ ఆఫ్ చూసారు కదా మాకు ఎట్లా గడిచిందో, ఇట్లానే ఉంటుందండి. ఎందుకంటే పిల్లలున్న వీక్ ఆఫ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకోవడం, మనకి ఇంట్లో ఏమన్నా కావాల్సిన వస్తువులు ఏమన్నా ఉంటే తీసుకోవడం అట్లా ఉంటుందన్నమాట. బిఫోర్ మ్యారేజ్కి ఆఫ్టర్ మ్యారేజ్కి ఖచ్చితంగా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ ఏమో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అట్లా గడిచిపోతుంది, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రము కిడ్స్ ఇంట్లో కావాల్సినవి ఇట్లా మొత్తం ఇట్లా అయిపోతుందన్నమాట. మ్యారేజ్ అయ్యి కిడ్స్ వచ్చిన తర్వాత కూడా అదొక లైఫ్ అన్నమాట, అదొక ఎంజాయ్మెంట్ లైఫ్ కింద నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, వాళ్ళతో ఉండడము అట్లా నాకైతే చాలా ఇష్టము. కిడ్స్ అంటే మెయిన్లీ చాలా ఇష్టము. అలాగే మాకు ఎవ్రీ వీక్ అయితే ఇట్లా ఉండదు, ఎప్పుడైనా బయటకు వెళ్ళడము, చూడని ప్లేసెస్ ఏమన్నా ఉంటే చూడడము అట్లా జరుగుతుంది. ఈ వీక్ మాత్రము కొంచెము అంటే ఇంట్లో కావాల్సినవి కొంచెం వీడితో టైం ఇంకా వీడి వరకే కొంచెం టైం అనేది కేటాయించాలని చెప్పి ఈ వీక్లో అనుకున్నాం మేము. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.